సేమ్ అదే ప్లేస్ లో సునీత కాన్సర్ట్ జరిగింది. అప్పుడు చాలా మంది ఇంకా ఉంటే బాగుందండి అన్నారు. ఇంకా ఉంటే బాగుంది కానీ అక్కడ హాల్ తాలూకు టైం ఏదైతుందో అది ఇది అవడం వల్ల వాళ్ళ లిమిట్ దాటడం వల్ల ఇంకా కంటిన్యూ చేయడం అవ్వలేదు. కానీ ఆ నిరాశ ఏదైతే జనంలో ఉందో మళ్ళీ కంటిన్యూ చేయడం కోసం కొంచెం గ్యాప్ తీసుకుని మళ్ళీ ఒక బ్రాండ్ షో చేయాలి అని ప్లాన్ చేసిన మా ప్రోషిక్ అండ్ టీమ్ కి ముందుగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఆ నిరాశలో ఉన్న వాళ్ళు నేను ఒకరిని. ఆ రోజు నాతో పాటు ఆ రోజు సర్ప్రైజింగ్ గెస్ట్ గా బాలు గారు వచ్చారు, చిత్ర మేడం వచ్చారు. వీళ్ళందరూ సమక్షంలో చాలా అద్భుతంగా జరిగిన ఆ షో ఎప్పటికీ మర్చిపోలేం. మళ్ళీ అంత గొప్ప అనుభవం అనుభూతి అందరికీ కలవాలనే ఉద్దేశంతో ఈ షో ఏదైతే జరగబోతుందో దీనికి అందరూ రండి. అగైన్ విట్నెస్ సునీత ది మెలడీ క్వీన్, హౌ ఇస్ షీ గోయింగ్ టు బి విత్ హర్ ప్రెజెన్స్ అండ్ విత్ హర్ సింగింగ్. అయితే నేను ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నాట్ జస్ట్ టు టేక్ ది ఫస్ట్ టికెట్, ఈవెన్ టు విష్ హర్ గుడ్ లక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎంటైర్ మ్యూజిక్ ఫ్రెటర్నిటీ. మా మ్యూజిక్ ఫ్రెటర్నిటీ అందరికి కూడా సునీత అంటే చాలా ఇష్టం. మా మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, మా సింగర్స్ కానీ, మా మ్యూజిషియన్స్ కానీ అందరికి కూడా. అందుకు అందరి తరఫున నేను రిప్లై చేస్తూ మా సునీతకి బెస్ట్ విషెస్ చెప్తామని మా అందరి తరఫున ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మొత్తం మా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరి తరఫున, మ్యూజిషియన్స్ అందరి తరఫున, సింగర్స్ అందరి తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తూ మేక్ ఇట్ అగైన్ ఏ గ్రాండ్ సక్సెస్. గాడ్ బ్లెస్ యూ. అండ్ మార్చ్ 22 ఎవరు మిస్ అవ్వద్దు. మిస్ అయితే మళ్ళీ మీరు ఒక అద్భుతమైన అనుభూతిని మిస్ అవుతారు లైఫ్లో. మ్యూజిక్ ఈజ్ ది ఓన్లీ థింగ్ విచ్ ఫీడ్స్ ది సోల్. మిగతా ఫుడ్ అంతా మన బాడీకి ఫీడ్ చేస్తే మ్యూజిక్ మాత్రమే మన సోల్కి ఫీడ్ చేస్తుంది. అలాంటి సోల్ని ఫీడ్ చేయాలంటే ఒక సోల్ఫుల్ మ్యూజిక్ ఉండాలి. అలాంటి సోల్ఫుల్ మ్యూజిక్ ఉండాలంటే సోల్ఫుల్ సింగర్ ఉండాలి. అలాంటి సోల్ఫుల్ సింగర్ సునీత పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇది తెలిసిన ప్రతి ఒక్కరు రేపు రాబోయే 22 మార్చ్ ఈ ప్రోగ్రామ్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ అవర్ మ్యూజిషియన్స్. థ్యాంక్ యూ. ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న ఎస్విఎం గ్రాండ్ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. టెంపుల్ బెల్ కౌశిక్ ఇనిషియేట్ చేసి 2019లో క్రియేట్ అయిన మ్యాజిక్ మరోసారి క్రియేట్ చేస్తే బాగుంటుంది కదా అన్న థాట్ తో, అంటే ఒక మ్యూజికల్ లైవ్ కాన్సర్ట్ ని ఆర్గనైజ్ చేయటము అంటే సామాన్యమైన విషయం కాదు, దానికి చాలా చాలా ప్రిపరేషన్స్ ఉంటాయి. అందులో మన తెలుగులో చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి మ్యూజికల్ ఈవెంట్స్ కాన్సర్ట్స్ ముఖ్యంగా. సో అటువంటిది తను ఆలోచన చేయడంతో పాటు రిస్క్ తీసుకుంటూనే లైవ్ ఇన్ కాన్సర్ట్ విత్ సునీత ఉపద్రష్ట మార్చ్ 22 సాయంత్రం నిర్వహించడానికి తను చేసిన ప్రయత్నం, అంటే తను ఆ కాన్సెప్ట్ చేయాలన్న నమ్మకం కలిగినందుకు, చేస్తాను అన్న నమ్మకం కలిగినందుకు, చేయాలన్న ఆలోచన వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఫస్ట్ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. మీ నాన్నగారు అంటే మా అందరికి చాలా గౌరవం. అలాగే ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. మనం ఒక ప్రెస్ మీట్ లాగా మాత్రమే కాకుండా ఒక చిన్న ఎమోషనల్ మూమెంట్ నేను ఫీల్ అయ్యాను. దాట్ ఆర్తి గారు మాట్లాడేటప్పుడు మ్యూజిక్ ఫ్రెటర్నిటీ అందరిని రిప్రజెంట్ చేస్తూ మ్యూజిషియన్స్ అందరికీ నేనంటే ప్రేమ ఉంది, నేనంటే అభిమానం ఉంది అని చెప్తూ ఆయన నాకు శుభాకాంక్షలు తెలిపిన తీరు ఇస్ వెరీ టచింగ్. యు ఆర్ నాట్ జస్ట్ మై ఫ్రెండ్ బట్ యూఆర్ యాక్చువల్లీ రిప్రజెంటేటివ్ ఆఫ్ మ్యూజిక్ ఫ్రెటర్నిటీ. యాక్చువల్గా చూసుకున్నా కూడా మ్యూజిక్ యూనియన్ ఏదైతే ఉందో తను నిర్వహిస్తారు. సో నిజంగా తన ప్రజెన్స్ ఇవాళ ఈ ప్రెస్ మీట్లో ఉండటం అనేది చాలా స్పెషల్గా ఫీల్ అవుతున్నాను. చాలా చాలా థ్యాంక్స్ మీకు. నిజంగానే సర్ప్రైజ్ నాకు ఇది, కౌశిక్ ఇచ్చిన సర్ప్రైజ్. నేను కోరుకునే వల్ల ఒకటే, హైదరాబాద్లో
డెఫినెట్లీ పబ్స్ లో అక్కడ ఇక్కడ ఈవెంట్స్ అవన్నీ చాలా రెగ్యులర్ గా జరుగుతున్నాయి అండ్ అవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. బట్ బాలు గారు అంతకుముందు ఘంటసాల మాస్టర్ గారు, జానకమ్మ, సుశీల, అసుశీల గారు, వీలు గారు, మనకి ఎంతో మంది లెజెండరీ సింగర్స్ ఒక లెగసీని విడిచిపెట్టారు అనొచ్చా. ఒక ఒక లెగసీ ఉంది ఆ మ్యూజిక్. అంటే నాలాంటి వాళ్ళు, నా తర్వాత జనరేషన్, నా ముందు వాళ్ళు ఎవరైనా సరే, యూనో, అసలు ఈ రోజుల్లో పాడుకుంటూ ఉంటే తప్ప నెక్స్ట్ జనరేషన్స్ కి పాస్ ఆన్ చేయటం అంటూ ఉండదు. సో 22nd జరగబోయే కార్యక్రమంలో నేను నా పాటలు మాత్రమే కాదు, ట్రిబ్యూట్ టు, ఈ మాట చెప్పడానికే నాకు చాలా కష్టంగా ఉంది, ట్రిబ్యూట్ టు బాలు సార్, ట్రిబ్యూట్ యువర్ లాట్ ఆఫ్ లెజెండరీ మ్యూజిషియన్స్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి డెఫినెట్లీ డ్రంచింగ్ మెలడీస్ ఈవినింగ్ అవబోతుంది అని అయితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. దిస్ ఇస్ ద టైమ్ టు, ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, మనల్ని ఎప్పటి నుంచో ఎంటర్టైన్ చేస్తున్నటువంటి, అంటే చెవుల్లో తుప్పు వెలుస్తున్నటువంటి మ్యూజిషియన్స్ అందరికీ కూడా ఒక 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 రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఎలా ఇస్తాం మనం? వాళ్ళని తలుచుకొని ఆ క్షణంలో ఆ పాట అక్కడ మనస్ఫూర్తిగా పాడి వాళ్ళని తలుచుకుంటే అదే మనం వాళ్ళకి ఇచ్చేటటువంటి ఒక గొప్ప నివాళి. సో ఇట్స్ గోయింగ్ టు బి లైక్ చాలా మందిని తల్స్. అన్ఫార్చునేట్లీ 2019 తర్వాత జీవితంలో చాలా మార్పులు వచ్చాయి, సంగీత పరిశ్రమలో కూడా చాలా మందిని నా ఆత్మీయుల్ని కోల్పోయాను నేను. అందులో మా బాలు గారు, ఆ తర్వాత సీతారామ శాస్త్రి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ఫార్చునేట్లీ లిస్ట్ పెద్దదే ఉంది. సో వీళ్ళందరూ భౌతికంగా మాత్రమే మన మధ్యలో లేరు, కానీ వారి పాటలతో ఎప్పటికీ అజరామరంగా నిలిచిపోయి ఉంటారు. వారిని తలుచుకుంటూ కూడా చాలా పాటలు ఉంటాయి, అలాగే నా పాటలు ఉంటాయి. అండ్ ఐ ప్రామిస్ యూ దాట్ ఇట్స్ గోయింగ్ టు బి అ మెలడియస్ హార్ట్ రించింగ్ ఈవెంట్ ఫోర్ షో. ఎంటర్టైన్మెంట్ ఉండదు అని అనుకోకండి నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే, అన్ని కలగలిపితేనే కదా ఒక ఒక కాన్సర్ట్ అంటే. సో చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ మనం ఎన్నో మధురమైన క్షణాలు కూడా ఉంటాయి. కాబట్టి బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకొని, ఎందుకంటే ఇదేమి ఒక కార్యక్రమం చేయడం అంటే నేను ముందు చెప్పినట్టుగా సామాన్యమైన విషయం కాదు, చాలా ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం. సో సినిమా సంగీతాన్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తున్న కౌశిక్ గారు అండ్ టెంపిటల్ ఈవెంట్స్ అండ్ ఆల్సో స్వీమ్ గ్రాండ్ ఇలాంటి స్పాన్సర్స్ కి అందరికీ కూడా చేయూతను అందించాలి అంటే మనం టికెట్లు కొని సో మనందరూ ఆ మూమెంట్స్ ని షేర్ చేసుకుంటే వాళ్ళకు కూడా బర్డెన్ తగ్గుతుంది. కాబట్టి దయచేసి అందరూ బుక్ మై షోలో మేము ఈ టికెట్స్ బుక్ చేసుకుని కార్యక్రమానికి తప్పకుండా విచ్చేసి మంచి సంగీతాన్ని ఆదరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఈవెంట్స్ చాలా రేర్ గా జరుగుతున్నాయి హైదరాబాద్ లో, వీటిని ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. చాలా మంది కళాకారులు నార్త్ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి వస్తున్నారు. బట్ అవర్ ఓన్ తెలుగు కల్చర్ అండ్ తెలుగు గాయని గాయకులందరినీ ప్రోత్సహించాల్సిన టైం ఇది. సో నన్ను ఆల్రెడీ ప్రోత్సహిస్తున్నారు మీరు, అందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేసే శక్తిని, సామర్థ్యాన్ని కౌశిక్కి ఆ భగవంతుడు అందించాలి అని, ఇలాంటి స్పాన్సర్స్ ద్వారా కూడా కలిగి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ గొప్ప అవకాశం కలిగించినందుకు, ఎందుకంటే 2019 August 4 నా జీవితంలో రాసి పెట్టుకోదగ్గ మధురమైన క్షణం ఆవేళ మెలడీస్ మూమెంట్స్ విత్ సునీత శిల్పకళా వేదికలో జరిగినప్పుడు బాలుగారు రావటం, చిత్రమాల కూర్చొని పాటలు వింటాం, ఆ తర్వాత చంద్రబోస్ గారు, పట్నాయక్ గారు, చాలా మంది ఆవేళ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం ప్రేక్షకుల్లాగా, అది నా జీవితంలో నేను మర్చిపోలేనటువంటి మధురమైన క్షణాలు అవి. సో అలాంటి మ్యాజిక్ ని మళ్ళీ రిపీట్ చేసే ఆపర్చునిటీ నాకు వచ్చింది. ఐ ట్రై మై బెస్ట్. నేను 150% మనసారా పాడతాను, మనసారా వినడానికి మీరు అందరూ తప్పకుండా వస్తారు అని ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఎస్విఎం గ్రాండ్ లోనే ఉండి ఈ ప్రెస్ మీట్ మనం కనెక్ట్ చేశాము. సో విచ్చేసినందుకు మీ అందరికీ కూడా మరో మరి ధన్యవాదాలు, ఎందుకంటే మీరు
ప్రేక్షకులకి మాకు మధ్య వారధి కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా కార్యక్రమానికి విచ్చేసి కెమెరాను షూట్ చేయండి, రాసేది రాయండి, కానీ కాసేపు అవన్నీ పక్కన పెట్టి పాటలు కూడా ఎంజాయ్ చేయండి ఆవేళ. సో దిస్ ఇస్ మై ఇన్విటేషన్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ వన్స్ అగైన్. నేను చెప్పాల్సింది అంతే చెప్పు సార్. నేను చెప్పాల్సింది యూట్యూబ్ లో పడుతుందేమో బాగా. దయచేసి ఈ ప్రెస్ మీట్ లో ఉన్నాను కాబట్టి రేపు మాకు కొన్ని టికెట్లు ఇవ్వండి అని ఎవరు నా దగ్గరికి రావద్దండి. నేను ఎవరికి అది గ్యారంటీ ఇవ్వలేను. ఎవరు మా ఫ్యామిలీకి కూడా నేను డెఫినెట్ గా కొనే టికెట్లు కొనే తీసుకెళ్తాను. దయచేసి ఎవరైనా బుక్ మై షో నుంచి బుక్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో మీరు ఎవరైనా సరే ఏమన్నా ప్రశ్నలు అడగాలంటే అడగచ్చు. ప్రశ్నలు లేకపోతే కనుక ఏ టీయో కాఫీయో తాగేసి వెళ్ళిపోదాం. ఎంత ప్రేమ పాడిన ఓహో క్షణాలి కలిలారు చూస్తుంది సరిపోదు పాట ఆల్రెడీ సూపర్ ఇచ్చేసారు మీరు అయితే. థ్యాంక్ యూ సో మచ్. ఈ పాట అడిగినందుకు అదేమండి తప్పేంది అందులో, మంచి విషయాన్ని మంచిగానే తీసుకుంటాం. మూడు చెప్పాలి.